మందు కొట్టడం ఆరోగ్యానికి హానికరం. అయినా తాగే వారిని ఆపలేం. ఆల్కహాల్ అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు లేదా వీకెండ్స్లో చిల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ పార్టీల్లో తాగేవారు కొంతమంది ఉంటారు. ఇలా మందు అలవాటు ఈ రోజుల్లో చాలా మందికి ఉంటుంది. మద్యం తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాగేవారు చెబుతూ ఉంటారు. ఎక్కువ తాగితే ఆరోగ్యానికి హానికరమని, కానీ 2-3 పెగ్గులు రోజు తీసుకుంటే ఏం కాదని చెబుతూ ఉంటారు. ఇక తాగని వాళ్ళు మాత్రం మద్యం ఆరోగ్యానికి హానికరమని, కిడ్నీ గుండెకు నష్టం చేస్తుందని చెబుతూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా మద్యం ఆరోగ్యానికి హానికరమే అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంచితే మద్యం తాగేటప్పుడు చీర్స్ కొట్టుకుంటారు, గ్లాసులు తాకించి కొడతారు. ఇలా తాగేటప్పుడు చీర్స్ కొట్టుకోవడం వెనుక కూడా చరిత్ర ఉందట. చీర్స్ అనేది పాత ఫ్రెంచ్ పదం, చీయర్ నుంచి వచ్చిందట. దీని అసలు అర్థం తల అని చెబుతారు. ఆనందం, ఉత్సాహం అనే భావాన్ని వ్యక్తపరచడానికి ఈ పదం ఉపయోగించేవారట. చీర్స్ కొట్టేటప్పుడు కొన్ని చుక్కల మందు కింద పడుతుందని, సంతృప్తి చెందని ఆత్మలకు ఉపశమనం ఇస్తుందని ఒక నమ్మకం ఉంది. ఇక గ్లాసుల శబ్దం విని దుష్టశక్తులు దూరంగా వెళ్లిపోతాయని జర్మన్ల నమ్మకం. ఇక జర్మన్లు మద్యం తాగడానికి గ్లాస్ ఎత్తినప్పుడు కళ్ళు, నాలుక, చర్మం, చెవులు, ముక్కులను ముట్టుకుంటారు. ఇలా తాగే ముందు చీర్స్ చెప్పుకోవడం వెనుక చాలా నమ్మకాలున్నాయి.